Atithi Family Restaurant, SSR Complex, Gadiyar Stambham Center, Darsi. Niyojakavarga Kendramaina Darsi Pattanam Nandu, Gadiyar Stambham Center Lo, Santa Samudayam Nandu, Atyanta Adhunika Saukaryalato Nirmitamaina, Ekaika Family Restaurant, Atithi. Best non-veg laku deniki daniki pratyekanga unde sadupayam. Anni rakalaina vantalalo swayamga chesina masala dinusulato vaadatam, suchike subrataku pratyekanga shraddha vahinchatam, ee Atithi Restaurant pratyekata. పిల్లలు ఆడుకునేందుకు అన్ని రకాల సదుపాయాలు, ఫంక్షన్స్ చేసుకునేందుకు ఫంక్షన్ హాల్ కలిగిన ఏకైక ఫ్యామిలీ రెస్టారెంట్ అతిథి. నాన్ వెజ్ లో అన్ని రకాల ఐటమ్స్, వెజిటేరియన్స్ కు ప్రత్యేక విభాగం, ప్రత్యేక వంట సదుపాయం కలిగిన ఏకైక రెస్టారెంట్ అతిథి. వివరాలకు అతిథి ఫ్యామిలీ రెస్టారెంట్, SSR కాంప్లెక్స్, గడియర్ స్తంభం సెంటర్, దర్శి. ఫోన్ 08407253222. ప్రేక్షకులకు నమస్కారం. దర్శిలో నియోజకవర్గ స్థాయిలో మంగళవారం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కార్యక్రమం దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏడీఏ అర్జున్ నాయక్ పర్యవేక్షణలో జరగగా ముఖ్య అతిథిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు. స్వాగతం. ఇప్పుడు మన నుంచి తర్వాత యూనిట్లు ఎన్నిపో ఎన్ని బాడీస్ ఉంటాయి? ఒక 10 గుంజలు సార్. 50 పెట్టలు 10 గుంజలు సార్. 50 ఫిమేల్, 10 వచ్చేసి మేల్. దొంగపోటు నివారణ కోసం పేరు తెంగాడు సార్. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు మన పేద మనకి సందర్భంగా మా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే దిశలో గ్రామ పరిపాలన ప్రజల వద్దకు తీసుకొచ్చే భాగంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రోజు ప్రజలందరికీ సేవ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే మనం పాదయాత్రల్లో కానీ ఎలక్షన్ల ముందు కానీ మనం చేపట్టినటువంటి మేనిఫెస్టోని అతి త్వరలో ఒక్కొక్కటి చేసుకుంటూ పోవడానికి ఆయన అంకణం కట్టుకున్నారు. దానిలో ముఖ్యమైనది ఇవాళ రైతు భరోసా అనేది రాష్ట్రం మొత్తం మీద ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఇప్పటికే, ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 13,500 రూపాయలు 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో
రైతులే కాకుండా కౌలు రైతులకు కూడా ఎస్సీలు డీసీలు మైనారిటీస్ ఎస్టీస్ వీళ్ళందరికీ కూడా కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించేలా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మీరు పంటకి పెట్టుబడి కోసం ఈ డబ్బుని వాడాలని చెప్పి మీరు అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరూ మేము పంటలకు కావాల్సిన పెట్టుబడుల కింద దీన్ని వాడుకొని మరి మీరు దీన్ని లబ్ధి పొందాలని చెప్పి కూడా మీ అందరికీ కోరుకుంటున్నాను. కొంచెం